నీకు స్తోత్రములు. మీ అందరికీ ప్రభు నామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నా నమ్మకం, నా విశ్వాసం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా ప్రభువ, కృపామయుడ, ప్రేమ కలిగిన దేవ, నీ పాదములకు స్తుతులు స్తోత్రమునైనా. గత వారము నుండి ప్రభువ ఈ వారం వరకు నీ శాశ్వతమైన కృపలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకై తండ్రి నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవ, ఇదిగోనైనా మీరు మాట్లాడుతుండగా ప్రభువ, మీ మాటలు వినిన ప్రతి బిడ్డ హృదయములో తండ్రి మీ వాక్యమున నాయన స్థిరముగా ఉన్నట్టుకు సహాయం చేయండి. దేవ, వినే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి హృదయాంతరంగములో తండ్రి నీ దగ్గరకు చేరి ప్రభు దేవాన్ని పాదముల దగ్గర క్షమాపణ కోరి పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది నీ బిడ్డలవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇరుకు ఇబ్బందుల్లో ఉండే వారికి సహాయం చేయండి. కరోనా వ్యాధితో బాధపడే ప్రతి బిడ్డకు నాయన నీ శక్తి కలిగిన నామములు, మహిమ కలిగిన నామములు సమస్త దుర్నీతి నుండి విడుదలగా ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, మీరు ఆలకించి సహాయం చేసే దేవుడు అని నమ్మినైనా నీ బిడ్డలను నీకు మొరపెట్టుటకు సహాయం చేయండి. చూసే ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని నాయన ప్రతి బిడ్డను నీ పరిశుద్ధమైన చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, గత వారంలో ప్రార్థన గురించి ఎడతెగక ప్రార్థన చేయడం చెప్పానని దేవుడు వాక్యము బయలుపరచబడ్డాడు. ఈ వారంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయడు అనేటువంటి అంశం మీద ఎందుకు మాటి మాటికి దేవుడు ఇది నాకు హృదయంలో కలుగు చేస్తున్నాడంటే, కడవరి దినాలలో ప్రభువును ప్రార్థించేవారు చాలా అరుదైపోయారండి. వాక్యము చూస్తే అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది వాక్యానికి సిద్ధపడుతూ ఉన్నారు. దేవుని మాటలు వింటున్నాం. దేవుని మాటలు మరి హృదయంలో ఉంచుకున్న వారు చాలామంది ఉన్నారు. మాకు కాదులే క్రైస్తవులని దూరముగా పోయేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరిని చూసేటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు మనతో కూడా ప్రార్థించమని కోరాడు. కానీ ప్రార్థించుటకు బదులు పేతురు నిద్రించాడు. పోయిన వారం కూడా చెప్పానండి, శిష్యుల్ని తీసుకుని ప్రభు వారు మరి ఆయన కొండ మీదకి ఎక్కినప్పుడు నేను ప్రార్థిస్తాను, మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థించమని ప్రభు చెప్పి వెళ్ళారు. అయితే వారేం చేశారంటే ప్రభువును ఫోనిచ్చి ప్రార్థనకి వీళ్ళేమో నిద్రలేకి దిగజారుకున్నారు. పేతురు ఆయన నిద్రపోయాడు, నిద్రించాడు. ఆ సమయము వారికి మర్చిపోయినట్టుగా ఉంటూ ఉన్నారు. మెలకువ కలిగి ఉండండి అని అంటే మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయవలసినటువంటి వారు నిద్రించారు. ఈ దినాలలో కూడా ఆస్తి ఐశ్వర్యము అంతస్తులు కలిగిన వారు, డబ్బు కలిగిన వారికి నిద్ర రాదండి. ఎందుకు? ఎన్నిక లేనటువంటి పేదవారి ఎడల దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఎక్కడ అన్నము దొరికితే అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని తిని త్రాగి భగవంతుడా మమ్మల్ని కాపాడే అయ్యా అనే మనసార వారు మాట్లాడుకుంటూ ఉంటారు. వారికి ఏమీ దిగులు ఉండదండి, హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన కళ్ళెదురుగే మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క బిడ్డలు ఆయన నిద్రించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 26:40 ఇదే పేతురు మరి అపోస్తల కార్యం లేక వెళ్ళామనుకో, అపోస్తల కార్యం 6:41 రాయబడి ఉన్నది. ఇదే పేతురు అపోస్తల కార్యంలో ప్రార్థన ఆవశ్యకతను గురించి మాట్లాడాడు. మేము ప్రార్థించుట యందును, వాక్య పరిచర్యట యందును ఎడతెగక ఉందని ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. బైబిల్ వాక్యము సత్యము, సత్యమండి. దేవుడు పేతురుని నిలబెట్టుకున్నాడు. పేతురు ఒకనొకప్పుడు ఆయన సిలువుకు పోయేటప్పుడు ఆయన ఎవరో నేను ఎరగను అని అని చెప్పినాను. 3 బొంకినటువంటి పేతురు పరిశుద్ధాత్మన పొందినవాడై ఆయన ఎడతెగక ప్రార్థన యందును, వాక్య పరిచర్యందును ఎడతెగక మేము ప్రార్థిస్తూ ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఈనాడు కూడా నేను కాదులే దేవుని సేవ చేసేది, మాకు కాదులే క్రైస్తవులకి అని చెప్పి అనుకుంటున్నారా?
దేవుని బిడ్డలారా కాదండి. ఎప్పుడైతే నీ బలహీనతను బట్టి నీ పాపమును బట్టి దేవునికి దూరమై నాకు కాదని దేవుడు మాట్లాడుతున్నా నువ్వు త్రోసి వేసుకొని వెళ్ళిపోతున్నావో, కానీ నీ కోసమే ప్రభు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు ఆయన సాక్షిగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను పాపాత్మనే త్రాగుడిపోతానే పనికిమాలనే దొంగను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీలాంటి వారి కొరకే ఆయన చేతులు చాచి ఈనాటి వరకు నిన్ను పిలుస్తూ ఉన్నాడనే సంగతి ప్రియమనే బిడ్డలారా మీరు మరిచిపోకండి. నీ తల్లి అయినా వదులుతుంది కానీ, తండ్రి అయినా వదులుతారు కానీ నేనైతే వదిలే దేవుడును కాదని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. భక్తి కలిగిన వారి కోసము నీతిమంతుల వారి కోసము నేను రాలేదు అని అన్నాడు. ప్రభువారే చెప్పారు పాపుల కోసం, నీచమైనటువంటి వారి కోసం, మనలాంటి దౌర్భాగ్యుల కోసము మనము నశించకుండా ప్రభు మనం నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడండి. మనుషుల ప్రేమ శాశ్వతము కాదు, కానీ తల్లి కానీ తండ్రి కానీ కొంచెం వరకే ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు నీ పాపములను బట్టి, నా పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన ప్రాణాన్ని తెగించాడండి. ఆయన ప్రాణము సిలువలో అనేకమైనటువంటి శ్రమలను ఓర్చుకొని సహించి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా కొనబడిన వారం మనము, దేవుని బిడ్డలము, దేవుని సంతతం ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ఎందుకు మాటి మాటికి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటానంటే, నువ్వు అనుకోవచ్చు నా కులం వేరు, నా మతం వేరు, నేను వేరు, ఇది మాకు కాదులేనని చెప్పి నువ్వు అనుకోవచ్చు. అయితే నీ పోలిక ఎక్కడి నుండి వచ్చిందో, ఎలాగ నువ్వు ఈ భూమి మీదకి వచ్చావో నీవు తెలుసుకున్నవాడువైతే, తెలుసుకున్నటువంటి దానవైతే గడిచినటువంటి కాలంలో నేను దాన్ని బట్టి కూడా దేవుడు మీతో మాట్లాడాడు. మీకు గుర్తుందో లేదు కానీ ఈ రోజులలో దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంచుకోవటము, గుర్తు చేసుకోవటం చాలా తక్కువైంది. కారణమేమంటే లోకము బహు చెడ్డది. ఈ లోకము సైతాన యొక్క లోకము, వాడే ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. ఆ మాట ఈ మాట చెప్పి మంచి మాటలతో మంచి తలంపులతో మెల్లిగా నవ్వుతూ సాతానుడు నరకానికి తీసుకుని వెళ్ళేదానికి చాలా మంచి మాటలు చెప్తాడండి. నీ కళ్ళకు ఆశ్చర్యమైన కార్యాలు చూపించగలిగిన వాడు సాతానుడు. ఏ రీతైనా సరే దేవుని సన్నిధిలో నువ్వు ఎదగకూడదని, దేవుని యొక్క ముద్ర నీకు ఉండకూడదని సాతాను యొక్క ఉద్దేశం. తెలుసా బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా లోకమును చూసి నేను బాగున్నాను, బాగా సంపాదించాను, తరతరాల వరకు సంపాదించిందంతా మాకే కదా, నా బిడ్డలకే కదా అనుకుంటున్నావా? ఏ సమయంలో దేవుడు పిలుస్తాడు మనకు తెలియదండి. ఈ కరోనా వ్యాధిని బట్టి మరి ఎంతగానో మన కళ్ళెదురుగానే మనం చూస్తూ ఉండగానే 9 నెలలు మోసినటువంటి తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ ఆ ప్రాణము పోయిన తర్వాత కనీసము ముట్టుకోవడానికి కూడా ఎవరికి అధికారము లేదండి. ముట్టకూడదు అంతే. నీ కంటితో చూసావా, వెళ్ళిపోయావా? గడిచిన కాలాలలో ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పోయారంటే నెలల తరబడి, వారాల తరబడి కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థించేటువంటి వారండి. ఆ దుఃఖాన్ని దేవుడు తప్ప తీసివేయడానికి అధికారం కలిగిన వాడు. దేవుడు ఓదారిస్తే తప్ప మనుషులు ఓదారిస్తే ఓదార్చగలిగినటువంటి హృదయాలు ఇంకనూ దుఃఖములో కొనసాగుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఆ గడిచిన కాలంలో అవి జరిగాయి. ఈ రోజులలో ఈ కాలంలో కంటితో చూసేదానికి కూడా అవకాశం లేకుండా సాతానుడు చేశాడు. మీకు అర్థమవుతుందండి? పెద్దవారిని అడిగి తెలుసుకోండి, గడిచిన కాలం ఎంత మధురంగా, ఎంత చక్కనటువంటి రోజులు, ప్రేమ, సంతోషం, సమాధానం కలిగినటువంటి కుటుంబాలలో ఈ రోజుకు తండ్రికి కొడుకులు లేరు, కొడుకు తండ్రి లేరు, తల్లికి కుమార్తెలు లేరు, కుమార్తెలకు తల్లి లేదు. పోరాటం, యుద్ధ రంగము, సమాధానం లేదు, ప్రేమ లేదు. కారణం ఏమంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కన్నీటితో పోతూ ఉంటారు, కానీ అందరికే కాదులే మాకు కూడా వచ్చేయాలని చెప్పి సర్దుకొని పోతూ ఉంటారు. కానీ ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు కూడా, విశ్వాసులు కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించేటువంటి కాలాన్ని సాతానుడు దొంగిలిస్తూ ఉన్నాడు. మీకు తెలుస్తుందండి?
పెద్దవారిని అడిగి చూడండి, పిల్లలకు మీకు తెలియదేమో, కానీ ఈ కాలము దేవుని రాకడ సమీపమై ఉన్నది. ఆత్మలో ఆరిపోతున్నాయి, వెలిగింపబడినటువంటి ఆత్మలు కూడా దేవుని చేత అవి కూడా ఆరిపివేసుకుంటూ ఉన్నారు, విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించటం చాలా వరకు ఆగిపోయిందండి. పేతురు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఎడతెగక ఆరాధ్యాయం అపోస్తల కారు 6:41లో ఎడతెగక ప్రార్థించుట ఎందును వాక్య పరిచర్యట ఎందును ఎడతెగక ఉంటామని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాను. అందుకనే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. యేసు ఎవరో నాకు తెలియదన్నటువంటి ఆ పేతురుని ఈనాడు ఈనాటి వరకు ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో పేతురు ప్రభు నామమును బట్టి, ఆయన అంది శ్వాసము కలిగిన వాడు కాబట్టి. పేతురు నా మందన మేపనని ఆజ్ఞిచ్చాడండి. ఈ రోజులలో దైవ సేవకులు కూడా అలాంటి ఆజ్ఞ పొందటం అరుదైపోయింది. కారణం ఏమిటంటే ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన ప్రభావను పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, ప్రభువును అడగండి. దేవుడు జవాబు ఇచ్చేటువంటి తండ్రి, కానీ ఆయన మరుగైపోయేటువంటి వాడు కాదండి. మనస్ఫూర్తిగా అంతరంగములో నుండి నీ శరీరము దేవునికి ఆలయమని నీవు మర్చిపోవద్దు బిడ్డ. నీ హృదయము దేవునికి సింహాసనమని నువ్వు మర్చిపోకూడదు. దేవుని ఎందు సంతోషించి నీ చిన్ని హృదయములోనికి ప్రభువుని నీవు ఆహ్వానించినాడు అయితే, ఆయన రమ్మని పిలిచి నీ హృదయం ఆయనకు అప్పగించిన దానవైతే, ప్రభు నీ హృదయములో నుండి అద్భుత రీతిగా నీతో మాట్లాడుతూ ఏ రీతిగా నిన్ను వాడుకోవాలో ప్రభు ఎరిగిన వాడై నిన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడి ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించిన వాడు అయితే, ప్రార్థించటం అంటే చాలా, ఎలాగో ప్రార్థించేది ఈనాటికి కూడా చాలామందికి తెలియదండి. ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారము దేవుని పాదముల చెంత చేరుతుందనని గ్రహించగలిగిన వారు లేరండి. ప్రార్థన చేయమంటే ఏదో నోటికి వచ్చిందో 4 మాటలు చేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందకుండా నీవు ప్రార్థించిన వాడివైతే అది నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ప్రార్థన అంటే పరలోకముల సింహాసనాన్ని కదిలించేది, అంత శక్తి కలిగిందండి ప్రార్థన అంటే. నువ్వు ఆలోచిస్తున్నావా, కాలము గడిచిపోయే దానికి నోటికొచ్చింది, అడిగిపోతున్నావు కానీ ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుందా లేదనని గ్రహించి వారు చాలా తక్కువైపోయారండి. ఏ సభలల్లో కానీ, సమాజంలో కానీ, మందిరాలలో కానీ, కుటుంబాలలో కానీ హృదయాంతరంగములో నుండి విరగొట్టుకొని అగ్ని జ్వాలలాగా వచ్చేటువంటి ప్రార్థన తక్కువైపోయింది గనక ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నాడు సాతానుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్లో ఈ కరోనా వ్యాధితో 7 నెలల నుండి ప్రజలు ఎంత శ్రమ పడుతున్నారో మనకు తెలుసండి. అయినా కుటుంబాలు కానీ సమాజంలో కానీ చాటుకనైనా సరే దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో 4 ఉంటే 4 మందిరాలుగా 4 యొక్క హృదయములో నుండి దేవుని చెంత మొరపెట్టేటువంటి కాలము ఈ 7 నెలల వరకు జరుగుతూనే ఉంది. దేవుని కృప వల్ల, దేవుని యొక్క ప్రేమ వల్ల అనేక మంది ప్రభువు ప్రార్థనలు వింటూ ఉన్నాడు, వారి అవసరతల అక్కరలు తీరుస్తూ ఉన్నాడు, వారిని కాపాడుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ మధ్య ప్రభు చెంత ప్రార్థించేటువంటి అవకాశాన్ని సాతానుడు దొంగిలించాడండి. మీకు తెలుసండి, 100 రోజులు చూసేటువంటి వారికి మహాపండగను సాతానుడు వేశాడు, దానికి లోపడుతున్నారు. 8 గంటలు 8:30 గంటల లోపల కుటుంబ ఆరాధనలు జరుపుకునేవారు, పట్టుదలతో ప్రార్థించేటువంటి వారు ఈ మధ్య కాలంలో సాతానుడు వల వేశాడు. మీకు అర్థమవుతుందండి, విశ్వాసులు అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తూ ఉన్నాను. టీవీ యొక్క కార్యక్రమంలో లీనమైపోతుండారు, ప్రార్థన సమయాన్ని
సాతానుడు దొంగిలించేశాడు. కుటుంబం మొత్తం అన్నం లేకపోయినా పర్వాలేదండి, నిద్ర లేకపోయినా పర్వాలేదు. సాతానుడు వల చూడందే పండుకోవటం లేదు, అది చూడందే ఆహారం తినటం లేదండి. వెళ్ళిపోయిందండి సాతాను, ఆ సమయాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. ఈ 100 రోజులు ప్రార్థించేటువంటి వారు చాలా ఇంకా 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 తక్కువైపోయారు. ఎక్కడో కొద్ది మంది మాత్రమే, ఏంటి ప్రభువా ఈ ప్రపంచానికి ఈ దేశానికి జరిగేటువంటి ఈ యొక్క వలం ఏమిటి? సాతానుడు వేశాడే, ఏదో కొద్ది మంది ప్రార్థించి లాక్డౌన్లో కాపాడబడ్డారు, విశ్వాసాలుగా తీర్చబడ్డారు, సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, అద్భుతాలు చేశాడు మా జీవితంలో ప్రభు వారిని. మరి ఇవన్నీ కూడా దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాడే ఎలాగ ప్రభు అంటే, నీతిమంతులు నా యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంటారు. అనీతిమంతులని దొంగిలించి వేశాడు సాతానుడు. అయినా గంటల తరబడి ప్రార్థించేటువంటి వారికి కూడా ఇదొక శోధన, శోధనను జయించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు జయించారు కదండి. నువ్వు నిజముగా యేసు ప్రభు రక్తం వలన నీవు కడగబడిన దానివైతే, కడగబడిన వాడువైతే నువ్వు జయించాలి ప్రభు నామమును బట్టి. ఇది కొంచెంసేపు, 1 గంట లేకపోతే 2 గంటలు ఈ కళ్ళు ఈ నేత్రాలకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ అయితే నా జీవితం అంతా నేను పుట్టక ముందే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూసినటువంటి నా తండ్రిని సంతోషపెట్టాలని కొద్దిమంది దాని జోలికి పోకుండా మోకాళ్ళతో ఈ వచ్చినటువంటి ఈ సాతానుడు వేసినటువంటి వలన గురించి ప్రార్థించే మహాభక్తులు ఉన్నారు. వారిని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రేమైన బిడ్డలారా, ఆలోచించండి, ఏదైనా ఒక చెడు జరిగితే ఎవరిని గురించి అన్నా మనం అనుకోవాలంటే ప్రతి ఇంటికి అది పనిగా తిరిగి 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 అందిస్తూ ఉంటాము చెడు వార్త. ఈ శుభవార్త, సంతోషకరమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించటం నువ్వు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీ బాధ్యత, దేవుడు నీకు ఇచ్చాడు అది. నువ్వు ప్రార్థించు, కొన్ని గంటలే కదండి కనుల యొక్క సంతోషం, అది నీకు జీవాన్ని ఇస్తుందా? ఏదైనా తోటలో ఎంతగా మోసం చేశాడు అవని ఆదాముని, దేని వలన? కంటి చూపు వలన. రమ్యమైనది కళ్ళకి. ఈ రోజులలో కూడా అన్ని రంగులు కలిగినటువంటి ఆ నేత్రాశికు సాతానుడు లోను చేశాడు. విశ్వాసం కలిగిన దేవుని బిడ్డ, ప్రభు యొక్క రక్తంతో కడుగుబడినటువంటి దాసుడా, బయట బోధిస్తూ ఉన్నావు మంచిదే, సరైనటువంటి వాక్యాన్ని అందిస్తూ ఉన్నావు సంతోషమే, కానీ ఆ స్థలాన్ని వదిలి నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి నీ వాకిటికి ఎదురుగానే ఉంటూ ఉన్నాడు నేత్రాశ కలిగించేటువంటి సాతానుడు. దేనికి లోబడతావు? ప్రభువుకు లోబడు. నీ కనులు దానిని చూడకూడదు, జాగ్రత్త. నీ కనులారా నువ్వు చూసిందరంటే నీవు చేసినటువంటి సేవ కూడా మర్చిపోయిన వాడవై, మర్చిపోయిన దానివై. నీ నేత్రాశికి లోబడి నీకున్నటువంటి పరిశుద్ధాత్మను దూరం చేసుకుంటావు దేవుని బిడ్డ. దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? నువ్వు ఆత్మచేత వెలిగింపబడి పరిశుద్ధాత్మను పొంది అందరి కోసం ప్రార్థన చేసేటువంటి నీవు, దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి నీవు, కన్నీటితో ప్రార్థించేటువంటి నీవు, దేవుని సింహాసనాన్ని చూడాలని ఆశ కలిగినటువంటి నీవు, నా ప్రార్థన నా ప్రభు యొక్క సన్నిధిలో చేరిందని సంతోషపడవలసినటువంటి నీవు, ఒక్క క్షణము నీ కంటి చూపును టీవీ తట్టు మలిపావా, చూసావా? వెంటనే పడిపోయేటువంటి అవకాశం నీకుంది. నేత్రాశ చాలా చెడ్డదండి. నేత్రాశన గురించి ఇంతకు ముందు కూడా ప్రభు మాట్లాడు, ఎంత భయంకరమైనదో. మహామహాభక్తులు కూడా నేత్రాశ వలన పాత నిబంధన గ్రంథములు పడిపోయి లేవలేకపోయారు. వారి జీవితాన్ని దేవుని కొరకు వెలిగింపబడినటువంటి మహాభక్తులు నేత్రాశ వలన పడిపోయి తిరిగి 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 ఎంతో నష్టపోయి మరలా ప్రభు యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఆత్మను పొందినటువంటి వారు చాలామంది ఉన్నారండి.
ప్రియమైన బిడ్డలారా, నేత్రాశ చాలా చెడ్డది. అందుకని పేతురు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన యందును వాక్యమయందును వాక్య పరిచర్య యందును మేము కదలక దేవుని ఆత్మచేత దేవుని సన్నిధిలో నిలబడ్డాము అని చెప్పి పేతురు మాట్లాడుతూ, ఎడతెగక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి, శ్వాసముతో ప్రార్థించాలి, ఉపవాసముతో ప్రార్థించాలి, కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయనను ప్రార్థించాలి. దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఒక సాక్షిగా ఉండాలని ఎన్ని బాధలు ఎన్ని శోధనలు వచ్చినా కూడా దేవుడు నిన్ను కాపాడాడు. కుటుంబం కూడా దేవుడిచ్చినటువంటి వరమే, దేవుడిచ్చిన బహుమానం చూసుకోవాలి. అది నీ బాధ్యత అయి ఉన్నది. నీ భార్య బిడ్డలను తల్లిదండ్రిని అందరినీ చూసుకునేటువంటి బాధ్యత. అందుకనే నలుగురు ఉన్నదాన్నే కుటుంబం అంటారండి. ఒక్కరున్నటువంటి వారిని కుటుంబం అని చెప్పి అనలేరు. కనుక కుటుంబం యొక్క బాధ్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు నెరవేర్చాలి. అది దేవుడిచ్చిన వరం. కానీ మొట్టమొదట ప్రభువుకి నీ హృదయంలో స్థలం ఉండాలి. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడిని నీవు మరవకూడదు. ప్రార్థన అంటే నీవు మోకాళ్ళ మీద దేవునితో మాట్లాడాలి, దేవుని ప్రార్థించాలని నీ హృదయంలో కలిగినప్పుడు శోధన ఎంత నెమ్మదిగా వస్తుందో మీకు తెలియటం లేదు. మంచితనముతోనే సాతానుడు జ్వరబడిపోతుంటాడు. మంచి మనసు కలిగినటువంటి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ప్రార్థన్ని దొంగిలించేదానికి ఏముందులే, ఒక 5 నిమిషాలు అటు చూస్తే ఏం పోతుంది? ఎప్పుడూ నీవు ప్రభువా 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 అంటుంటావు. ఏమి చేశాడయ్యా నీకు? అందరికి ఏం చేశాడో నీకు కూడా అదే చేశాడు కదా. ఏబు దగ్గరికి వెళితే ఎంత భయంకరంగా ఉంటుందో కదండి. ఎన్ని శ్రమలు పడ్డాడు కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదండి. నేను మరణించినా సరే నా కన్నులారా నా ప్రభువును చూస్తానన్నాడు. గొప్ప సాక్ష్యం కలిగినటువంటి యోబు యొక్క చరిత్ర మనం చదివితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మోకాళ్ళ మీద ప్రార్థనకు వంగినప్పుడు నీ హృదయంలో ఆశ ప్రేరేపణ ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు. దేవుని మాటకు లోబడి నువ్వు ప్రార్థించేదానికి మోకాళ్ళు వంగినప్పుడు 5 నిమిషాలు నీ స్వాధీనంలో నువ్వు ఉంటావు. 5 నిమిషాల తర్వాత ప్రభు యొక్క ఆత్మతో నీలో ఉండేటువంటి ఆత్మ మాట్లాడుకుంటూ ఉంటారు. అవి నీకు తెలియదు, అవి నీకు గుర్తుకు రాదు. ఆత్మతో నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి అయినటువంటి ప్రభువారితో మాట్లాడుతూ ఉంటే ఎంత అద్భుతమో తెలుసండి. నీకు గుర్తుకు రాదండి. నువ్వు మోకాళ్ళొంగిన సంగతి మరిచిపోతావు. కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ తండ్రి నీ హృదయంలో ఉన్నాడు కనుక. నీ ఆత్మకు దేవుని ఆత్మ ఆయన ఎదురుగా నిలబడి ఏమి జవాబిస్తాడో, ఏమి నీ ఆత్మ ఆయనకు మొరపెడుతుందో మనకు తెలియదండి. ఆమె నన్ను కళ్ళు తెరిచిన తర్వాత నేను మోకాళ్ళ మీద ప్రార్థించాను అనేటువంటిది హృదయంలో కలుగు చేస్తాడు దేవుడే. అనగా అంత అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది. నీ యొక్క ఆత్మలో ఏదైతే ప్రేరేపణ కలిగి ఏ తలంపు ఏ ఆలోచన ప్రభువును కలిగి నువ్వు ఆలోచిస్తూ ప్రభువును అడిగి పొందాలని ఆశ కలిగి ఉంటావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగినాడో తెలుసా? నీ ఆత్మకు సమాధానం ఇచ్చేటువంటి తండ్రికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ ఆత్మీయ కోరిక నెరవేరాలంటే ప్రభు యొక్క సన్నిధిలో పట్టుదలగా నువ్వు ప్రార్థించాలని కోరినప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీ రూమ్ తలుపు తడతారండి. ఎందుకో తెలుసా? నా బిడ్డల్లేనే, నేను తప్పకుండా అక్కడి నుండి లేవాలి. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోమని, మీరు ఆ యొక్క అనుభవంలోకి రావాలని నా హృదయ వాంచండి. నేను ప్రార్థిస్తూ ఉంటాను మీ అందరి కోసం కూడా. నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో ఏకాంతంగా ప్రభు నీవు మాట్లాడుకోవాలని తలంచి పట్టుదలతో విశ్వాసముతో నిరీక్షణతో ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు వంగినప్పుడు భర్త వచ్చి తలుపు తట్టవచ్చు, లేకపోతే భార్య వచ్చి తలుపు తట్టవచ్చు. నీ గది తలుపు తట్టేదానికి సాతానుడు ఎవరినో ఒకరిని నడిపిస్తాడండి.
తలుపు తడుతూ ఉంటే నువ్వు లోపల ప్రభుతో మాట్లాడితే సాతానుకు తెలుసు, కానీ నీ రూము తలుపు తట్టినటువంటి వారికి తెలియదండి. సాతానుకు అన్నీ తెలుసండి. ఆ సమయంలో తలుపు తడుతూ తడుతూ ఉంటే నువ్వు కూర్చొని దేవునితో ప్రార్థించలేవు, లేవాల్సిందే అక్కడి నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మామూలుగా మన కళ్ళెదురుకు జరిగేదే. అయితే సాతానుడు ఈ పని చేసిన రడి మాత్రం వాడిని దూషించము. ఏ చెడు కార్యం వచ్చినా మా ఎడల దేవుడుంటే కదా, ఏమి దేవుడు ఎక్కడ దేవుడు అని నీ ప్రభు నామమునే దూషిస్తూ ఉంటాము. కానీ సాతానుడు చేశాడు, సాతానుడా ఎందుకు మా జీవితాలను ఇట్లా చేస్తావు అని ఖచ్చితంగా అడిగేటువంటి వారు లేరండి. తల్లిదండ్రుగా ఉన్నప్పుడు బిడ్డలను మంచి కోరుతారు, కానీ చెడు కోరరండి. నీవే ఒక మనిషివి, ఒక మట్టిదానము, మట్టివాడు. అలాగైతే నిన్ను కలుగు చేసినటువంటి తండ్రికి ఎంత ప్రేమండి నీవంటే. నీ ఎడలు ఎంత దయ చూపిస్తాడో తెలుసా? నిన్ను చెడు కోరేటువంటి ఓ తండ్రి కాదు ప్రభు. చెడులో నుండి, చీకటిలో నుండి, దుర్మార్గతలో నుండి, లోకములో నుండి ప్రత్యేక పచ్చగలిగినటువంటి దేవుడు ఒక్కడు మాత్రమే నిన్ను సరిచేయగలడు, సరిదిద్దగలడు. ప్రియమైన దేవుని బిడ్డ, లేక ఆదివారం రోజు శనివారం ప్రార్థిస్తూ ఉంటారు చాలామంది. ఆదివారం కొరకు, పరిశుద్ధ దినం కొరకు, ప్రభు ఇన్ని వారాలు నేను పోలేకపోయాను పనుల మీద పడి, ఈ వారం అన్నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలని, ప్రభువా నన్ను నడిపించినాయినా నీ సన్నిధికి, నీ వాక్యం పోగొట్టుకున్నాను ప్రభు అనే నీ బాధ కలిగి, వేదన కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ఎలాగైనా సరే ఈ దినమందు, పరిశుద్ధ దినమందు ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి అని చెప్పి నీవు ఖచ్చితంగా తీర్మానం తీసుకున్నప్పుడు, ఏది ఏమైనా సరే ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి అని నీవు తీర్మానం చేసుకున్నప్పుడు, నీవు తాళాలేసి మందిరాలకు వెళ్ళేటప్పుడే నీ బంధువులు వస్తారు ఎక్కడి నుండో, ఎంతో దూరము నుండి నీ బంధువులు, నీ స్నేహితులు, మీ తల్లిదండ్రి, అత్తమామలు ఎవరో ఒకరు వస్తారండి. వారిని చూసి నీ వాకిట్లో నువ్వు పోగలవా దేవుని మందిరానికి? దేవుని బిడ్డ ఒకసారి అర్థం చేసుకో, నీవు పోలేవు, ఇంత దూరం నుండి వచ్చారు కదా అనని వేసిన తాళము తీసి వారిని లోపలికి ఆహ్వానించి, ఇంకా ఈరోజు మందిరం లేదు, ప్రార్థన లేదు, దేవుని వాక్యం నాకు లేదు, అంత దూరం ఆలోచన చేయరండి, రాకరాక వచ్చారు కదా మా బంధువులు, ఈరోజు పోకపోతే ఏం పోయింది? ఎంత సులువుగా సాతానుడు మానవుని యొక్క హృదయాన్ని మోసం చేస్తాడో అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పేతురు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. దేవుని ఆత్మను పొందాలంటే అలాగే చేయాలండి, నిత్యము ప్రార్థించాలి. నిత్యము ప్రార్థిస్తే కుటుంబం అమ్మ అని చాలామంది అంటుంటారు. కుటుంబం దేవుడిచ్చిన వరము, నువ్వు చేతులతో నీవు వంట అంతా చేసుకోవచ్చు కానీ నీ హృదయం ఖాళీగానే ఉంటుంది కదండి. ఏదన్నా సినిమా పాటలు నేర్చుకున్న లోకాన్ని గురించి ఎవరన్నా చెప్పినా అది గుర్తు చేసుకొని ఆ చెడును ఇంట్లో వాళ్ళందరికీ పంచి పెడతావు. ఖాళీగా హృదయంలో దేవుని మాటలు ఉంటున్నాయా నీకు? నీ శరీరము పనులు చేస్తున్నాయి కానీ నీ ఆత్మ ఖాళీగానే ఉంటుంది కదా. మరి దేవుని గురించి ఎందుకు ప్రార్థించవు? దేవుని గురించి ఎందుకు పాటలు పాడవు? ఆయన శ్రమను గురించి ఎందుకు నువ్వు ఆలోచించవు? దేవుని బిడ్డలారా, ప్రభు సమయాన్ని దొంగిలించేటువంటి సాతానును బట్టి మీరు ఆలోచించాలి. మంచితనంతోనే, నెమ్మదితోనే దేవుని సన్నిధికి చేరనీయకుండా ఆయనలో నుండి నిన్ను దూరం చేసేటువంటి సాతాను క్రియలు చాలా 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 కన్నులకు ఇంపుగా ఉంటాయండి, హృదయానికి సంతోషమును కలిగిస్తుంది. ఎంతసేపు టీవీ మందు కూర్చొని చూసినంతసేపే, నీకు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ప్రభువు? దినానికి 24 గంటలు కనీసం ఒక్క అరగంట అయినా నీ హృదయం సంపూర్ణముగా ప్రభువుకు సమర్పించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? మందిరాలలో దేవుడు మాట్లాడుతుంటాడు, ఆ వాక్యాన్ని వినొచ్చి నువ్వు ఇంటిలో మోకాళ్ళ మీద ఉండి, ప్రభు నేను అక్కడ అర్థం చేసుకోలేకపోయాను, ఈ పరిశుద్ధమైన లేఖనాలు నాకు అర్థమయ్యే రీతిగా
నన్ను సిద్ధపరచు తండ్రి, ఆ జ్ఞానాన్ని నాకు దయచేయమని చెప్పి నువ్వు ప్రార్థిస్తున్నావా. మందిరానికి వెళ్ళి వచ్చిన వెంటనే ఆ బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం ఎక్కడ పెట్టేది కూడా తెలియకుండా లోకము యొక్క వార్తలు. జాగ్రత్త బిడ్డ, దేవుని చేతిలో నుండి ఎవ్వడు నిన్ను తప్పించలేడు. ఆయన అరిచేతులలో నిన్ను దాచుకుంటే కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు. కనుకనే ఎడతెగక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి. హృదయములో లోకానికి తగినది ఏది చారనివ్వబాకండి. మంచినీళ్ళు మురికి నీళ్లు చేరితే, మంచినీళ్లతో మురికి నీళ్లు చేరితే ఆ మంచినీళ్లు కూడా మురికైపోతాయి కదండి, మీకు తెలుసు కదా. ఎందుకు అలాంటి వాటన్నిటికీ మీ హృదయము సమర్పిస్తుంటారు? వద్దండి, ప్రభువుకు మాత్రమే హృదయాన్ని మీ దేహమును సమర్పించండి. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా అని చెప్పి ప్రభువు కొరింథీ పత్రికలలో రాసి ఉన్నాడండి 3:16. నీ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి నీకు అధికారము లేదండి. ప్రభువు నీకు ఇచ్చినటువంటి దేహం, ఒక చిన్న హృదయాన్ని ఎంత అద్భుతంగా మానవ యొక్క జీవితాన్ని కలుగు చేశాడో నీకు ఇప్పటికీ అర్థం కాలేదు కదా. ఆయన సింహాసనుడు వై నీ హృదయంలో ఉండాలని ఆయనకు ఆశ, ఆయన కోరిక. కనుకనే ఇంత పెద్ద శరీరానికి చిన్న అంతగద్ద హృదయాన్ని పెట్టాడండి ప్రభు. ఆయన సింహాసనుడై నీ తలంపులు, నీ మాటలు, నీ ఆశలు, నీ కోరికలు చీకటిలో నుండి తప్పించి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు నిన్ను కాపాడేదానికి, ఆయన ఆత్మను నీకు ఇచ్చేదానికి, నువ్వు అడిగిన సమస్తము నెరవేర్చేదానికి నీ హృదయాన్ని దేవునికి ఏనాడని అప్పగించావా? మనుషులు నోరు తెరిస్తే చాలండి, లోకమే ఉంటుంది. మందిరానికి పోయి వచ్చిన తర్వాత ఈ శ్వాసలు కూడా ప్రక్కింటి వారు మందిరానికి రాలేని వారి దగ్గరకు వెళ్ళి ఆ సీరియల్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది, మీకు అవసరమా అండి, మీ హృదయము దేవుని యొక్క పెట్టిన దీపమని మీకు తెలీదా, ఆయన సింహాసనం మీ హృదయంలో ఉండాలని మీకు తెలీదా. గుడిలో ఉన్నంత మాత్రాన దేవుని బిడ్డలము అంటుంటారు, కానీ వాకిల దాటి గేటు దాటి బయటకు వచ్చిన వెంటనే నీ హృదయంలో ఉండే వాక్యాన్ని, నువ్వు వినినటువంటి వాక్యాన్ని, ప్రార్థన సమస్తాన్ని లోకములో నుండి మంచిగా ఒక అశుభ చీకటి కలిగినటువంటి మాటలను నీ హృదయానికి అందించి ఈ పరిశుద్ధతను ఎత్తుకొని వెళ్ళిపోతాడు సాతానుడు, దూరం చేస్తాడు. జాగ్రత్త, మెలకువ కలిగి ఉండమంటే దేనిలో మెలకువ కలిగి, ఫస్ట్ చెప్పాను ఆస్తి అంతస్తులు కాదు, నీ హృదయాన్ని బట్టి నువ్వు మెలకువ కలిగి ప్రభువును ప్రార్థించటం నేర్చుకో. ఎడతెగక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి. ఈ శరీరాన్ని ఈ భూమి మీద నివసింప చేసిన తండ్రి నీవు మర్చిన వాడు అయితే, మర్చిన దానివైతే ఎక్కడికి వెళ్ళినా నీకు బాధలు కష్టాలు ఎదురవుతాయి, నీకు సంతోషం ఉండదు. టీవీ ముందు కూర్చున్న అరగంట సేపే నీకు సంతోషం, అక్కడి నుండి లేచావనుకో లోకము సాతానుడు నిన్ను అణిచివేస్తాడు. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది కదా. పాపం ఏమిటో అత్త కోడళ్ళు, తల్లి కూతుళ్ళు, ఇవి అవసరమండి నీ జీవితానికి. విశ్వాసులు కూడా దిగజారిపోతూ ఉన్నారు. జాగ్రత్త బిడ్డ, మెలకు కలిగి ప్రార్థన చేయి. నా జీవితాన్ని పొడిగించావు, మరణంలో నుండి జీవంలోకి నడిపించిన తండ్రి, నా స్థితి ఎలాగుంది, నా హృదయంలో ఎవరున్నారు, ఎవరు ఆలోచన బట్టి నేను నడుస్తూ ఉన్నాను, బ్రతికి ఉన్నాను అనని నీ హృదయాంతరంగంలో నుండి ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థించి దేవుణ్ణి మహిమపరచాలని దేవుని యొక్క ఆశ బిడ్డ. ఈ వాక్యం వినినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి ఈ మాటలు వారి హృదయములలో స్థిరముగా ఉండునుగాక. ఈనాటికైనా కడువరి దినాలలో ఉండాం, మేలుకో దేవుని బిడ్డ, నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను దూరం చేసుకోబాకు. దావీదు మహారాజు అన్నాడు, అయ్యా నీ ఆత్మ నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చెయ్యకు ప్రభువా. ఆయన సన్నిధిలో నుండి దూరం అయితే బ్రతకలేమండి. విశ్వాసులైనటువంటి వారికి ఈ మాట చాలా బాగా అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో నుండి దూరం అయితే చీకటి వాడు వస్తాడు, మనల్ని ఎత్తుకొని పోతాడు, అడిష్టానుసారంగా ఆడుకొని 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 ఏకదమన నరకం లేక తీసుకొని పోతాడు. జాగ్రత్త, ప్రభువును ప్రార్థించు నిత్యమైన శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి. నీ నీతి స్థిరముగా ఉండి ప్రభువులో మిక్కిలి ప్రార్థిస్తూ
ఆయనతో ఏకమైన వాడివైతే, ఆయనతో ఏకమైన దానివైతే తండ్రికి రాజ్యములో నీవు నేను సంతోషముగా ఆనందముగా యుగ యుగాల వరకు ప్రభువుతో కూడా మనము నడిచేటువంటి భాగ్యాన్ని మనల్ని ప్రేమించినటువంటి ప్రభు నీకును మాకును అనుగ్రహించినందుకై దేవాది దేవునికి ప్రభువుకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రియమైన బిడ్డ, మీ ప్రార్థన అవసరతలు అంటే నా ఫోన్ నెంబర్ పడుతుంది టీవీలలో, ఫోన్ చేయండి, ప్రభువుని ప్రార్థించండి, ఆయనలో నుండి దూరము కాబాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం ఎంతగా శ్రమ పడ్డాడు ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నా, మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు రక్షింపబడే ఆ రక్షణను సాతాన్ చేతికి అప్పగించవద్దండి. ఏదో తోటలో ప్రభు సమస్తము మంచిగా ఇచ్చాడు, దానికి అప్పగించారు ఆదాము అవ్వ కలిసి. జాగ్రత్త, ప్రభు యొక్క మాట ఏనాడు తప్పిపోదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినినటువంటి మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ యొక్క కుటుంబాలకి, మీ హృదయాలకి, మీ సంఘాలకి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.